ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై స్టేటస్ కో ఇక చూడరా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పైన స్టేటస్ కో అంటే ఉన్నదా అట్ల ఉన్నదో అట్లే ఉంచాలి ఆ దయచేసి దాని మీద విచారణ చేయొద్దు ఎవరు కాకా బాతాల పోషెట్టి ఎం మోనాబాద్ ఇదిగా సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేల పంచాలి ఆ కేసులో ఎట్టి పరిస్థితుల విచారణ చేయొద్దు అట్లే ఉంచు మైనాబాద్ కేసు కొద్ది కథ ఏంటంటే కేసీఆర్ ఏమన్నాడు పోలు అమిత్ షా నరేంద్ర మోడీ బిఎల్ సంతోషు మా ఎమ్మెల్యేలను కొంతందుకు ఓ రాయబారం పెట్టి సాములను పంపి ఇంకేమో రామచంద్ర భారతి మన్ను మాసాన వీళ్ళు పంపి పంపి మాములను కొనాలని చూస్తే మా హాని ముత్యాలు మా కడిగిన ముత్యాలు మా పండు వజ్రాల పండ్లు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఫ్రెష్ ఎమ్మెల్యేలు వీళ్ళు పసిగట్టి నాకు చెప్తే మేమే ఈ కథ అంతా కట్టి వాళ్ళని పట్టుకుంటాను అని కథ చెప్పాను చెప్పిన తర్వాత ఏమైంది ఈ కేసులో గమ్మ చూడాలి అయిపోయిందా అయిపోమైంది వెంటనే స్టీఫెన్ రవీంద్ర వచ్చిండు ఆడికి ఓకే స్టీఫెన్ రవీంద్ర స్టీఫెన్ రవీంద్ర వచ్చి ఏమన్నాడు ఇక్కడ కొనుగోళ్లకు వచ్చారు పట్టుబడ్డరు అని చెప్పారు అయితే కొంటందుకు వస్తే పైసలు ఏడున్నాయి మరి ఎస్ మనిషి వంద కోట్లు నాలుగు వందల కేసీఆర్ ఏమన్నా వందల కోట్లు పెట్టి కొందామన్నా ఇగ పైసలు ఆడుతున్నాయో చూపెట్టాలిగా ఎస్ పైసలు ఆడున్నాయో చూపెట్టాలిగా కేసీఆర్ ఎట్లా ఇక్కడివ్ చూడండి వందల కోట్లు పెట్టి నాలుగు వందల కోట్లు మనిషి వంద కోట్లు అయితే యాభై లక్షల రూపాయల యాభై లక్షల విలువైన ఏదైనా అక్రమమో కొనుగోలు తగ్గితే ఇది నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తుంది దీనికి ఎవరు అక్కర్నే లేదు రావచ్చు అయితే ఏం చేసింది కేసీఆర్ ఈ పైసలు చూపెడతలేడు ఎట్లా కొంతందుకు వచ్చి రన్ కదా ఏవి పైసలు అంటే చూపిస్తలేడుగా ఈ యాభై చూపిస్తే వీళ్ళు వస్తారుగా వస్తారు ఇది చూపిస్తలేడు ఇప్పుడుగా ఇది చూపించకుంటే ఏమన్నాడు దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్టు సిట్టు దీనికి సివి ఆనంద్ పెట్టిండు పెట్టిండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ అని పెట్టిండు పెట్టిన తర్వాత ఏమైంది ఈ కేసీఆర్ అని బడవై కథలకు ఇచ్చే ఉంటాయిగా అయితే ఏమైంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేసారు అంటే సిబిఐ అప్పగించాలని పెట్టింది సిబిఐకి అప్పగించాలని ఐదు కోట్ల కేసు వందల కోట్ల స్కామ్ కాబట్టి అంటారు ఎందుకంటే దేశం మన బాతాల పోసేట చెప్పేగా ఉంది వీళ్ళది మీకు భోజనాలు పెట్రి గంటలు ఉంది గంటల అమానం ఉంది ఒక్క అది రెండు రెండున్నర గంటలు అవుతుంది హరీష్ భోజనాలు ఏర్పాటు చేసిన వాళ్ళకు అన్నడా అన్న తర్వాత ఇక అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాల సీజీఐలకు పంపిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు పంపిన అందరికి పంపినా అని ఏతులు ఈ తిత్తిరు మాటలకు తెలంగాణ అనుకుంటున్నావు ఈ దేశం అని ఆంధ్రకి పంపగానే ఏమైంది హైకోర్టు హైకోర్టు జడ్జీలకు అందరికి పంపాడు హైకోర్టు ఈ కేసు విచారిస్తా ఉంది విచారిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైందంటే సిబిఐ ఎందుకు వీళ్ళు నిష్ణాతులు ఈ సిబిఐ నిష్ణాతులు వీళ్ళు విచారిస్తారు దీన్ని వాళ్ళకెందుకు మన దాని మీద నమ్మకం లేదా అని అన్నారు అనగానే హైకోర్టు ఏమన్నది ఈ కేసు నడుస్తుంది కేసీఆర్ చెప్పింది కదా మానవతావాదులంతా దీనిపైన స్పందించాలే మేధావులంతా స్పందించాలి మీడియా బాధ పెట్టాలంటే నేనేం చేసిన మా శరత్ కుమార్ గారిని పట్టుకొని ఈ కేసులో ఇంప్లీట్ అయినా నేను ఓకే ఈ కేసులో మమ్మల్ని ఇంప్లీట్ చేయమని చెప్పి నేను అడిగిన ఓకే నన్ను పెట్టు నన్ను కూడా ఒక వాదింగ్ చేయడంతో నన్ను పార్టీ చేయాలని చెప్పి పెట్టాను తోని కాక పరిశానికి వచ్చి మా వీడికి తేరేమ్రా మళ్ళీ ఇంట్లో వచ్చిండేవరా మళ్ళీ కథ వేరే అవుతుంది అయితే ఏమైంది అటో ఇటో హైకోర్టు ఏమైనది ఏమన్నదంటే అంటే సిబిఐ ఎంక్వైరీకి ఓకే అని చెప్పింది ఇప్పుడు పడ్డది కాక పంచాయతీగా ఈ సిబిఐ ఏం చేసింది చీఫ్ సెక్రటరీకి సిఎస్ కు ఐదు లేఖలు రాసింది ఏమని కేసు వివరాలు అందజేయండి అని సిఎస్ ఇస్తలేదు కేసు వివరాలు ఇస్తలేదు ఇయ్యకపోయేసరికి మళ్ళీ సిబిఐ హైకోర్టులో ఆశ్రయించింది ఆశ్రయిస్తే వెంటనే అందజేయండి అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత ఇక కాకకి ఏమి విషపోతలేక దొరుకుతాడు కాకనే కాకనే దొరుకుతాడు ఇలా ఇలా దొంగేవాడు అంటే మొత్తం పాతాల పోసెక్కే ఏం చేసిండు సక్క అమ్మ దీన్ని ఎట్లనే చేసి ఇది ఆపకపోతే నా బిడ్డ పోతుంది నేను పోతా ఈ అందరం పోతాం ఈ మైనాబాద్ పాప కథ బహిర్గతం అయితది బట్టబయలు అయితే దొరుకుతా అనుకుంటు దాంతో ఏమైంది ఎంటనే సుప్రీంకోర్టు పోయిండు సుప్రీంకోర్టు పోయి అంటే సిబిఐ ఎంక్వైరీని ఆపండి ఎంక్వైరీని ఆపండి ఇక నువ్వు దొంగతనమే చేయకపోతే నీ వల్ల నీ కొనకనే పాయే ఎందు దొంగలాయ నీకేమైతుంది వల్ల దొంగలు ఎదుటోల్ అయితే నువ్వెందుకు బాధపడుతున్నావు కేసీఆర్ నాకు అర్థం కాలేదు అంతే కదా మన లెక్క ప్రకారం అయితే దొంగలు బీజే పోలే అన్నావు కదా మరి దొంగలను కాపాడుతున్నందుకు నువ్వు పిటిషన్ ఎందుకు కేసినావు మరి వేరే పోలీసులు ఏ పోలీసులు వస్తేంది నీకు ఏ పోలీసులు అయితే ఉంది పోలీసులు అయితే ఏంది ఈ పోలీసులు అయితే ఉంది వీడియో పోలీ అయితే మారదు కదా దొంగ దొంగన అవుతారు కదా ఇగో మొయినాబాద్ కేసులో బాతాల పోషెట్టి ఇరికి పోతాడన్న ఉద్దేశం తోటి కాకని గివేలుచ్చపాలు ఉంటాయి కదా గివేలుచ్చులు అయ్యే మా కాకేయాన్ని మా చిన్నయ్య ఈ వీళ్ళు చెచ్చపనులు చేసిన కాకేయ ఇక సుప్రీం కోర్టు గురికి దాని మీద స్టే పట్టుకు వచ్చింది ఇప్పుడు అమ్మయ్యా అని ఇప్పుడు అనుకుండు ఎన్ని స్టేటస్ కో స్టేటస్ కో ఎత్తేసిరే అనుకో ఏది నరేంద్ర మోడీకి ఫిరే తిరిగిన మళ్ళీ ఎన్నికలు రేపు అంటే మళ్ళీ పైలు మరేసిరనుకో మళ్ళా మొదటికి వస్తాది కాక కథ మళ్ళా కాకకు చలిచేరము అల్సర్ గిల్సర్ అని గివే ఈ విజయ గరే ఎందుకు కాకియ ఏమనుకుంటారంటే కేసీఆర్ అనుభవించిన తెలివి పాకిస్తాన్ బార్డర్ కాడ కూడా పాకిస్తాన్ జవాన్లను కూడా ఉల్టా కొట్టిస్తాడు వాళ్ళ నాలే కాల్చుకొని సరిపోయి అడు చేస్తాను నేను ఏమనుకుంటా అన్నంత తెలివి కల్లో అనుకుంటారు కానీ కాకియ పొడుగోని పొచ్చోడు కొడితే ఆ పొచ్చోని పొడుగోడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టింది అంటారు నీకున్న తెలివి ఏదైతే ఉందో నీ తెలివి నీకు నీ ఎంతవరకు తెలివి ఉందో అందరికెరికే ఆ తెలివి వ్యాలిడిటీ చాలా తక్కువ ఉంటది అన్న విషయం చాలా మందికి తెలియదు కాకపోతే నరేంద్ర మోడీనే ఇరికిచ్చి నరేంద్ర మోడీనే మొయినాబాద్ కేసులో ఇరికిచ్చి లిక్కర్ స్కామ్ లో బయటికి గుంతుకోవాలని చూసిండు ఈరికి రెండు రెండు ఇప్పుడు ఇది అదే కథ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై స్టేటస్ కో స్టేటస్ కోకు పోయింది కేసీఆర్ పోయిండు జర దయచేసి దాన్ని కురి మహినాబాద్ కేసు ఇప్పుడు ఏం లేదు కేసీఆర్ కనుక నరేంద్ర మోడీ కనిపిస్తే ఈ అమ్మ అంత ఇవ్వ చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు పడతాడు కాలం మీద పడతాడు నరేంద్ర మోడీ కనిపిస్తే ఇప్పుడు